అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ చేసిన రుచులు ఇవాల మనం గోధుమ పిండితో హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఫాస్ట్ గా గోధుమ పిండి హల్వా రెడీ చేసుకుందాం ముందుగా మనం కొద్దిగా గోధుమ పిండి హల్వా కోసం నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఫస్ట్ కొద్దిగా మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న बादम अलागे काजू कोद्दिगा फ्राई चेसुकुंदाम मनं दींट्लोने इवी फ्राई अयिपोयिनाक वीटिनी तीसेसुकोनि मनं दींट्लोने ओक चिन्न गिन्नेतो गोधुम पिंडि तीसुकुंदाम ఇప్పుడు దీన్ని బాగా మంచి రంగులోకి వచ్చే వరకు మనం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి మనం గోధుమ పిండి హల్వాకి ఎంత ఆయిల్ వేసుకున్న సారీ ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనం ఈ గోధుమ పిండి హల్వాలో पंचदार की बदलू बेल्लम वेसुकोनी चेसुकुंदाम हेल्दीगा उंटुंदी प्लस चाला रुचिगा उंटुंदी मनं दीन्नी अडुगंटकुंडा कलुपुतूने उंडाली चाला फास्ट गा चेसुकोवच्चु मनं इंट्लो देवुडी प्रसादाल कोसं कूडा चाला फास्ट गा चेयडानिकी चाला सुलभंगा ईजीगा रेडी अयिपोतुंदी गोधुम पिंडी हल्वा दीन्नी मनं स्लो फ्लेम लो पेट्टुकोनी కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పడుతుంది ఇలా స్టీల్ దాంట్లో కాకుండా మనం ఏదైనా pan లో కూడా నాన్ స్టిక్ pan లో కూడా ఫ్రై చేసుకుంటే బెస్ట్ నాన్ స్టిక్ అయితే అడుగు అంటదు మనం గోధుమ పిండి మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు సగం కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా కరిగిన తర్వాత మనం బాగా మరిగించి పెట్టుకున్న చిక్కటి పాలు లేదంటే మీగడ పాలు వేసుకోవచ్చు కావాలంటే మనం మరిన్ని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అంటే బెల్లం కరగడానికి కొద్దిగా టైం పడుతుంది బెల్లం ఫస్ట్ టైం మనం సన్న సన్నగా తురుముకోవాలి బెల్లాన్ని అక్కడక్కడ ఉండలున్న కూడా వేడికి బాగా కరిగేలాగా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అసలు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనకు దేవుడి ప్రసాదం కోసం చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు రెగ్యులర్ గా సిరాపూరి రవ్వా హల్వా కాకుండా మనం గోధుమ పిండి హల్వా కూడా చాలా ఫాస్ట్ గా చేసి పెట్టొచ్చు ఇప్పుడు మనం దీంట్లోనే పై నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని లేదా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని పై నుంచి ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా మనం ఎండింగ్ లో ఇలాచి పౌడర్ కదా చాలా ఈజీగా గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది మనం చాలా ఫాస్ట్ గా ఇంట్లో దేవుడి నైవేద్యానికి గోధుమ పిండి హల్వా ఇలా ఫాస్ట్ గా రెడీ చేయొచ్చు కొద్దిగా నెయ్యి ఎక్కువగా పడుతుంది అలాగే పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి మనం ఇలా చేసిస్తే గోధుమ పిండి గోధుమలు బెల్లము నెయ్యి మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే మంచిగా కండపడతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది